పనిలో ఆయన చిత్తాన్ని నెరవేర్చే ఒక ఉత్తమమైన నాయకుడు అవ్వాలి అంటే మన జీవితంలో కష్టాలు చాలా అవసరం. దైవ చిత్తం మన జీవితంలో నెరవేరాలి అంటే మన చిత్తం చచ్చిపోవాలి. మనకిష్టం లేనివన్నీ మన జీవితంలో జరుగుతున్నాయంటే నిన్ను మహిమకు తేవాలి. మన ముఖాలు వికారం అయిపోయినప్పుడే నచ్చుతాం. ముఖానికి పౌడర్ జరగకుండా సేవలో సట్టు నలగకుండా తిరుగుతున్నాం అనుకోండి, పెళ్ళైన కొత్తలో ఉన్నట్టుంటుంది. సేవలో పూర్తిగా నలిగిపోయి కన్నీళ్లతో తడిసిపోతున్నాం అనుకోండి, దేవునికి చాలా నచ్చేస్తామండి. మళ్ళీ సంపూర్ణంగా నిలబెట్టుకోవాలంటే, ఆయనకి ఇష్టలుగా మనం ఉండాలి అంటే ఆయన కుమారులందరూ శ్రమలు గుండా పోవాలి. ఒక సంపూర్ణమైన రూపం మనకు వస్తుంది. అప్పుడు మన కష్టాలు ఆయనకి ఇంపైన వాసనగా ఉంటాయండి. ఆ బలియాగం కావాలి మన జీవితంలో. అదే కోరుకుంటున్నాడు, నా పుత్రులుగా మీ జీవితంలో నా చిత్తం జరుగుతుందా. నిజమైన పురుషునికి భార్య నలిగిపోయినప్పుడు నచ్చుతుంది. ఆ పరలోకమందున్న దేవునికి మనం నలిగిపోయినప్పుడు నచ్చుతాం. అది మనకు అర్థమైతే మన జీవితంలో ఏది కావాలనిపించదండి. యవన పురుషులు ఎక్కువ మంది ఉన్నారు కనుక ఒక మాట చెబుతాను, యవన జీవితంలో లోకం ఎక్కువ మనం లాగుతుంటుంది. ఎందుకంటే అన్ని సమపాలలో తింటుంటాం కదా, లాగుతూ ఉంటుంది. అప్పుడే నువ్వేం చేయాలో తెలుసా, కంట్రోల్ చేసుకోవాలి. దేవుని కొరకు అన్ని కట్టేసుకోవాలి, నలిగిపోవాలి. ఆ ఉక్కిరి బిక్కిరి క్షణాల్లో ఆ పాపానికి దూరం పోవడానికి వెళ్ళి మోకాలు వేయాలి. ఆ నొప్పి, ఆ మోకాల నొప్పి, ఆ కన్నీళ్ళను తండ్రి నన్ను పాపం నుంచి దూరం చేస్తాంటే నేను భరించలేకపోతున్నాను, నన్ను కాపాడుతాడంటే నచ్చుతామండి దేవునికి. శభాస్ నాయన, నేను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాను, నా కొరకు అన్నీ కట్టుకుని బ్రతుకుతున్నావు చూసావా, నచ్చుతావు. సంసార జీవితంలో ఉన్న స్త్రీలైతే, సంసారాన్ని ఈడుస్తున్న పురుషులైతే వారు ఎలా ఉండాలో తెలుసా, నీ చాలీ చాలని జీతంతో ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నా ఎక్కడా నువ్వు లంచగొండిగా మారిపోకుండా, ఎక్కడ అన్యాయం చేయకుండా, కష్టమైన నష్టమైన నేను దేవుని కుమారుని ఉన్నా తిన్నా తినకపోయినా ఈ యథార్థతను నేను కోల్పోనని కన్నీరు దిగమింకుంటావే, అప్పుడే దేవునికి నచ్చుతావు. సంసారాన్ని ఈడుస్తున్న కుమార్తె అయితే, క్రైస్తవ వనిత అయితే, నీకు ఇష్టం లేకుండా నీ అత్తమావుల్ని నింసిస్తున్నా, నీ భర్తని నింసిస్తున్నా, నీ పిల్లలు నీ మాట వినకపోయినా, నువ్వు నమ్మకమైన స్త్రీగా, నమ్మకమైన క్రైస్తవ కుమార్తెగా అలానే కష్టాలలో ఉండి, తండ్రి నా జీవితం ఏదో జరుగుతుందయ్యా, భరించే ఓపిక నీవయ్యని ప్రార్థన చేస్తే నచ్చేస్తామండి. దేవుడు ఎలా చూస్తాడో తెలుసా, దేవుడు ఎలాంటి వారు కావాలని కోరుకుంటాడో తెలుసా. పరీక్షలు వద్దు తండ్రి, నాకు పరీక్షలు పెట్టొద్దు అని అడిగేవారిని కోరుకోడండి. తండ్రి, పరీక్షల్లో పాస్ అయ్యే శక్తి నీ తండ్రి అని కోరుకునే పిల్లలు ఆయనకి కావాలి. ఆ స్టామినా ఉందా, ఆ ధైర్యం ఉందా, ఆయన చిత్తాన్ని నెరవేర్చగలే ఆ ఓపిక నీకుందా. నా చిత్తం నా జీవితంలో లేదన్నా దేవుని చిత్తమే నా ఎందు సిద్ధించుగాక, ఆయన కొరకు నేను చనిపోవడానికైనా సిద్ధమన్నా ఆయన ధైర్యంతో చెయ్యెత్తగలిగే మనుషులు మనలో ఉన్నామా, అదే ఆయన కోరుకుంటున్నాడు. దేవ చిత్తాన్ని మర్చిపోయామంటే దైవపుత్రులు అనే పేరు మిగిలిపోయింది మనకి. దేవుని పుత్రులు ఎలా ఉంటారంటే అన్ని వదిలేసుకుంటారు. యేసుక్రీస్తుకి ఏం తక్కువ చెప్పండి, యేసుక్రీస్తుకి ఏం లోపం చెప్పండి, ఆయన సిటికేస్తే అన్ని కళ్ళ ముందుకు వస్తాయి. దేవుని కొరకు 33.5 సంవత్సరాలు అన్ని చంపేసుకున్నాడండి, నలిగిపోయాడండి. ఎన్నో ఆశలు ఆయన పీకాయి, ఎన్నో కావాలనిపించింది. దేవుని చిత్తమే నా ఎందు సిద్ధించాలి కానీ నా ఇష్టం జరగడానికి వీల్లేదని డిసైడ్ అయిపోయాడు. అవసరమైతే దేవుని కొరకు ఆహారమే మానేశాడండి. పౌలు కూడా ఎలాంటి సాహసం చేశాడో తెలుసా, ఫుడ్ విషయంలో నా బ్రదర్స్కి, నా సహోదరులకి ఒకవేళ నేను మాంసం తింటే వారు సేవను పాడయ్యే విధానంలో ఉంటే నేను నాన్ వెజ్ తిన్నన్నాడు. దేవుని ఇష్టం కొరకు మాంసమే మానేసిన భక్తులు కనబడుతున్నారు, దేవుని ఇష్టం కొరకు జీవితాన్నే త్యాగం చేసిన భక్తులు కనబడుతున్నారు. వారి ఇష్టాలు దేవుని కొరకు చంపేసుకున్నారండి. ఈ వాల్యూ మనకు తెలిస్తే ప్రతి దినం మన జీవితంలో కలలో కూడా నెరవేరేది ఎవరి చిత్తమో తెలుసా, దేవుని. నిజమైన భక్తుడు పడుకుంటే కలలో కూడా ఎలా వస్తాయో తెలుసా, పరలోకం వెళుతున్నట్టు, దేవదూతలు మాట్లాడుతున్నట్టు ఇలాంటివి వస్తాయి. భక్తి పైన మాత్రం ఉందనుకోండి, పడుకుంటే ఇక దయ్యాలు మంత్రాలు ఇవన్నీ తిరుగుతుంటాయి లోపల. సినిమాలు, సినిమా హీరోయిన్లు ఇవన్నీ వస్తుంటాయి కళ్ళలోకి. నీ భక్తి లోపల లేదు, బయట ఉంది కనుక బయట ఇవన్నీ లోపలికి వస్తుంటాయి. లోపల నుండి భక్తి ఉందనుకోండి, పడుకుంటూ పోయినా భక్తులతో మాట్లాడుతున్నట్టు, ఎక్కడెక్కడో మనం ఏదో నేర్చుకుంటున్నట్టు ఇవన్నీ వస్తాయండి. నిలబడి ఏదో బోధ చేస్తున్నట్టు వస్తుంటాయి.
ఆ విధానంలో మనం ఉండిపోయామనుకోండి, కలలో కూడా మన జీవితంలో అపవిత్రత ఉండదు. యవన బిడ్డలు జాగ్రత్తగా వినండి, ఈ అనుభవాలు ఇంక ఎంతకన్నా ఓపెన్ చేసి నేను మాట్లాడలేను. నిద్రపోయినా కలలోనైనా కళ్ళు తెరిచిన మన జీవితంలో ఎప్పుడూ నెరవేరవలసినది దేవుని చిత్తం.